సన్న సగ్గు బియ్యంతో కేసర్ చేద్దాం. చాలా బాగుంటుంది. సో మరి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నానండి. మీకు స్వీట్ అంటే ఇష్టమా హాట్ అంటే ఇష్టమా? హాట్ అంటే ఇష్టం. హాట్ అంటే ఇష్టమా? ఎక్కువ తింటారా అంటే ఏ ఫుడ్ ఎక్కువ తింటారు? నాకు యాక్చువల్లీ పులిహోర అంటే చాలా ఇష్టం. అమ్మే చేస్తుంది ఎక్కువ. పులిహోర ఎక్కువ తింటా. ఎంత మంది రాఘవేంద్ర ఇంట్లో ఉండేది సిబ్లింగ్స్? అక్క, తమ్ముడు, చెల్లి, అన్నయ్య. కంటిన్యూ చేసి చాలా బాగా పాడుతున్నావని తప్పకుండా. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా చిలియానాలు ప్రేమను తెలుప ఒక్క ఘడియ చాలులే అదే నేను రుజువే చేయ నూరేళ్ళు చాలదే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా చాలా బాగుంది. నిజంగా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. సో చిన్నప్పటి నుండి ఇలా సింగర్ అవుదామని పెట్టుకున్నారా లేకపోతే అనుకోకుండా అలా కుదిరిపోయిందా? అంటే నేనేం పెట్టుకోలేదు. అమ్మకి నాన్నకి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నన్ను ఒక మ్యూజిక్ స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ నుంచి నాకు కూడా ఇంట్రెస్ట్ కొంచెం పెరిగింది. అలా కంటిన్యూ అయ్యింది. సో స్వీట్ స్టార్ట్ చేద్దామా మరి? తప్పకుండా. సో ఫస్ట్ ఇక్కడ గిన్నె పెట్టుకున్నాను. పండగ అంటే ఇత్తడి గిన్నెలో చేయడం నాకు అలవాటు. సో ఫస్ట్ ఇందులో మనం చక్కెర వేస్తాం. ఒక కప్పు సగ్గు బియ్యంకి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న సగ్గు బియ్యం, సన్న సగ్గు బియ్యం నానబెట్టుకొని నీళ్లు తీసేశాను. సగ్గు బియ్యంతో ఉప్మా చేసుకోవచ్చు, సగ్గు బియ్యంతో కిచడీ చేసుకోవచ్చు, సగ్గు బియ్యం పొంగలి, అలాగే సగ్గు బియ్యం కేసరి. ఈరోజు మనం సగ్గు బియ్యంతో కేసరి చేస్తున్నాం. పాలు వేయకుండా సింపుల్గా ఇలా డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ముందు ఒక అరగంట గంట నానబెడితే బాగుంటుంది. ఇలా కలుపుతూ కలుపుతూ ఉండాలి, అప్పుడు చక్కెర కరిగిపోతుంది అనమాట. సో అంటే జనరల్గా సింగర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మ్యూజిక్ నేర్చుకోవాల్సిందేనా అండి? అలా లేదు, యాక్చువల్లీ మ్యూజిక్ నేర్చుకుంటే కొంచెం ప్లస్ అవుతుంది పాడడానికి ఈజీగా. మీకు ఎంతవరకు ప్లస్ అయింది? నాకు యాక్చువల్లీ విని తొందరగా నేర్చుకోవడానికి మ్యూజిక్ అనేది సపోర్ట్ చేస్తుంది యాక్చువల్లీ. అంటే ఏ మ్యూజిక్ ని మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? కర్ణాటిక్ మ్యూజిక్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాం, ప్లస్ మెలడీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు మరి మూవీస్ లో ట్రై చేస్తున్నా? ఆల్రెడీ మూవీస్ లో పాడారా మీరు? యాక్చువల్లీ మూవీస్ లో ట్రై చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ పాడుతున్నారు. రీసెంట్ గా ఒక మూవీకి పాడా, అది ఇంకా లాంచ్ కాలేదు. సో ఓన్లీ సింగర్ గానేనా ఆర్టిస్ట్ గా ట్రై చేయాలని ఏం లేదా? అదేం లేదండి, ఓన్లీ సింగర్. ఎందుకలా? మరి నాకు ఇంట్రెస్ట్ లేదు. సో మరి అంటే సింగింగ్ అంటే ఇష్టం కాబట్టి ఆ ఫీల్డ్ లో ఉన్నారు, అంతవరకు ఓకే. ఒకవేళ సింగర్ అవ్వకుండా ఉంటే ఎటు సైడ్ వెళ్ళేవాడు రాఘవేంద్ర? అలా అవ్వకుండా నేను ఇప్పటివరకు ఏం అనుకోలేదు. సింగర్ అవుదామని అనుకున్నాను. సో అదే కంటిన్యూ అవుతుంది. కాదు అంటే నాకు ఒక డౌట్ వస్తుంది. నేను మిమ్మల్ని మా కిచెన్ కి పిలిచాను, నేను మాట్లాడుతూనే ఉన్నా, ఏదో మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచినట్టు నేను అడుగుతున్నా, మీరు చెప్తున్నారు. మీ నన్ను అసలు నాతో ఏం మాట్లాడట్లేదు రాఘవేంద్ర, ఏం డౌట్ రావట్లేదా? ఇది ఈ గిన్నె ఎందుకు పెట్టాను, ఈ ప్యాన్ ఎందుకు పెట్టాను అని? అన్ని డౌటే అండి. ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. చేసేంత వరకు వెయిట్ చేస్తా, తిన్నాక చెప్తాను నేను కూడా. అమ్మ దగ్గరికి వెళ్తారా కిచెన్ లో? అమ్మతో పాటు వెళ్తా, వెళ్ళి చూసి వచ్చేస్తా వాటర్ తాగి. అంతే హెల్ప్ చేయడం? అసలు అలవాట్లేదు. అన్నయ్య? అన్నయ్య కూడా అంతే. నాన్నగారు ఏం చేస్తారు? డాడీ ఆర్టీసీ, రిటైర్డ్ ఆర్టీసీ. మమ్మీ హోమ్ మేకర్. డాడీ కూడా వంట చేస్తారు. ఓకే. డాడీ బాగా చేస్తారా? డాడీ బాగా చేస్తారు. అబ్బాయి కాస్త సిగ్గుపడుతున్నాడండి. నేను చేసిన స్వీట్ పెట్టాను అనుకోండి, మాటలని ఇలా అలా 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 బయటకు వస్తాయి. సన్న సగ్గు బియ్యం చక్కగా ఉడికిపోయాయి చూడండి, కొంచెం ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. అయితే నాకు ఒక డౌట్ చెప్పండి. చిన్న సన్న సగ్గు బియ్యం, పెద్ద సగ్గు బియ్యం కూడా ఉంటాయా? మీడియం సైజ్ ఉంటాయి, చాలా పెద్ద సగ్గు బియ్యం కూడా ఉంటాయి. యూస్ చేయకూడదా? చేయొచ్చు, కానీ కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. ఈజీగా అవ్వాలి, తొందరగా అవ్వాలి అని అంటే సరే, బ్రేక్ తీసుకున్న వెంటనే ఒక డౌట్ బయటకు వచ్చి కదా, వీళ్ళు మళ్ళీ ఒక్కటి శివుడి పాట ఒక్కటి పాడతారు. తప్పకుండా. ఓ
ओम महाप्राणदीपम शिवम शिवम महंकार रूपम शिवम शिवम महासूर्य चंद्रा त्रिनेत्रम पवित्रम महागाढ़िमिदान्ततम सौरगात्रम महाकांतिभीजौ महादिव्य तेजौ भवनी समेतौ भजे मंजुनादौ। नमः शंकराय च भयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपम शिवम शिवम भजे मंजुनादम शिवम शिवम। ప్రతి శివరాత్రి రోజు ఈ పాట ఖచ్చితంగా నేను వింటాను. మార్నింగ్ నుండి వినలేదు అనుకుంటున్నాను, ఇప్పుడు వినేశాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని కలిపేసి ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టాను. ఇది వేడయ్యే లోపల సగ్గుబియ్యంలో కొంచెం మనం కుంకుమ పువ్వు వేసేసుకోవాలి. నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్ళతో సహా వేసేసేయాలి. మంచి కలర్ వస్తుంది, న్యాచురల్ కలర్ అన్నమాట. ఫుడ్ కలర్స్ ఏం యాడ్ చేయకుండా కేసరి అంటేనే ఇలా మంచి కేసరి కలర్ రావాలన్నమాట. ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాం. కాస్త నెయ్యి ఎక్కువే పడుతుంది. సింగర్ గా ఫుడ్ కంట్రోల్ అలా చేయడం ఏమైనా ఉంటుందా, అంటే కొన్ని ఫుడ్స్ తినకూడదు అలా ఏమైనా ఉంటుందా రాఘవేంద్ర? ఉంటుంది, ఆయిల్ ఫుడ్స్ కొంచెం తక్కువగా తింటాను. బేసికల్ గానే బేసికల్ గా ఇంకా అంతకు మించి ఇంకా అలా రిస్ట్రిక్షన్స్ ఏముంది, అంటే రేపు డబ్బింగ్ ఉంది లేదా రేపు ఏదైనా పాట పాడాలి అంటే ఈ రోజు ఐస్ క్రీమ్స్ తినడం అలాంటి కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారా? సో ఇప్పుడు నెయ్యి వేసాం కదా, ఇందులో కాస్త జీడిపప్పు ఇంకా కిస్మిస్. ఇక్కడ నుండి స్పూన్ ఇస్తారా ఏదైనా బ్లాక్ కలర్? సో ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం అలాంటిది ఉంటుందా? మోస్ట్లీ పడుకుంటా అండి నేను ఎక్కువ. పడుకోవడం అంటే ఇష్టం? ఇంకా బైక్ రేసింగ్స్ అట్లాంటి ఇంట్రెస్ట్ లేదండి. మ్యూజిక్ వింటా ఎక్కువ. అమ్మ నాన్న వింటారనా? అలాగే లేదు. సో ఇలా చక్కగా జీడిపప్పు కిస్మిస్ వేగిన తర్వాత ఇందులో వేసేద్దాం నెయ్యితో సహా. అలాగే ఇందులో ఇలాచి పొడి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తే సన్న సగ్గుబియ్యం కేసరి రెడీ అయిపోయినట్టు. సగ్గుబియ్యం ఎంత నానితే కేసరి అంత బాగా వస్తుంది. టైం ఉంటే ఒక 3-4 గంటల ముందే నానబెట్టేసుకోండి. సో మరి సగ్గుబియ్యం కేసరి రెడీ అయిపోయింది. ఒక్క బౌల్ తిన్నారంటే పొద్దుటి నుండి ఉపవాసంలో ఉన్న అలసట అంతా వెళ్ళిపోతుంది. చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టి సగ్గుబియ్యం కేసరిని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఆహా, మంచి గుమగుమ వాసన వస్తుంది. స్వీట్ అంటే ఇలా ఉండాలి. సగ్గుబియ్యం కేసరి రెడీ అయిపోయిందండి. అయితే ఇది మీరు 2-3 రోజుల వరకు పెట్టుకొని తినొచ్చు. ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్లు వేయలేదు. చక్కగా చక్కెర నెయ్యితో కుక్ అయిన సగ్గుబియ్యం కేసరి చాలా టేస్టీగా ఉంటుంది. సన్న సగ్గుబియ్యం కేసరి తయారీ విధానం, ముందుగా గిన్నెలో చక్కెర వేసుకుని అలాగే నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి కలుపుతూ కలుపుతూ ఉడకనివ్వాలి. తరువాత కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసి బాగా ఉడికించుకుంటూ ఉండాలి. అలాగే ఈలోపు ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేడి చేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేసి మంచి దోర రంగు వచ్చే వరకు వేయించుకుని మనం ఉడికించుకుంటున్న సగ్గుబియ్య మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని చివరగా యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన సన్న సగ్గుబియ్యం కేసరి రెడీ అవుతుంది.